హలో ఫార్మర్స్, నేను మీ జబ్బార్ పౌల్ట్రీ ఫామ్. ఈరోజు ఉదయానికి 31 డేస్ కంప్లీట్ అయిపోయింది. ఈరోజు 32 డేస్. ఈరోజు ఇవి 32 డేస్ బర్డ్స్. ఇవి మీరు చూడవచ్చు బర్డ్స్ బాగా. ఈ సమ్మర్ అయినా కూడా, ఇంత మంచి సమ్మర్లో కూడా బాగా గ్రోత్ చేసాయి. అలాగే ఫీడ్ ఇంటెక్ కూడా సూపర్ ఫీడ్ ఇంటెక్ చేస్తున్నాయి. ఇప్పుడు పర్ డే వచ్చి ఈరోజు 138-140 గ్రాములు ఫీడ్ ఇంటెక్ చేస్తున్నాయి ఇవి పర్ డే. నిన్నటి నుండి మళ్ళా పెరిగింది ఫీడ్ ఇంటెక్. పర్ డే 130-140 గ్రాములు ఫీడ్ ఇంటెక్ చేస్తుంది. ఈరోజు ఉదయాన్నే 6 గంటలకి 31 డేస్ కంప్లీట్ అయిపోయి ఈరోజు 32 డేస్ రన్నింగ్ అవుతుంది. బాడీ వెయిట్ అయితే మొన్న 28 డేస్కి వేసిన బాడీ వెయిట్, ఇంకా దాని తర్వాత వేయలేదు. ఈరోజు 32 డేస్ కాబట్టి 35 డేస్కి బాడీ వెయిట్ అయితే చూసాం ఎంత వస్తుందో. 35 డేస్కి ఎంత ఫీడ్ తినింది, ఎంత బాడీ వెయిట్ వచ్చింది అనేది. ఇక వీటికి మెడిసిన్స్ అంటే, మనము మొన్న చెప్పినట్టు మీకు 2 రోజులు ఎండ్రోఫ్లెక్సిన్ ఇచ్చాను. ఇప్పుడు మళ్ళా కొద్దిగా అక్కడక్కడ ఈ క్లైమేట్ అప్ అండ్ డౌన్ కావడం వల్ల మళ్ళా కొద్దిగా అక్కడక్కడ కుస్సు 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 అంటున్నాయి. అదే చిక్ 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 అంటున్నాయి. మళ్ళా ఇప్పుడు మన దగ్గర ఎట్లో రెస్పిడియాక్స్ హెర్బల్ టానిక్ ఉంది. మళ్ళీ 2 రోజులు యూజ్ చేసేసి ఇంకా వదిలేస్తే ఈ బ్యాచ్కి ఇంకా మెడిసిన్స్ యూజ్ చేసే అవసరం అయితే లేదు. మనం కంటిన్యూ ఎర్లీ అదే మార్నింగ్ 10 o'clock తర్వాత బి కాంప్లెక్స్ యూజ్ చేస్తున్నాము. అలాగే దాని తర్వాత ఈవినింగ్ టైంలో లివర్ టానిక్, 1 వీక్లో 3 రోజులు లివర్ టానిక్, 3 రోజులు నెఫ్రోకేరు. మనం ఓన్ మ్యాష్ ఫీడ్ వాడుతున్నాం కాబట్టి నేనైతే లివర్ టానిక్ కంటిన్యూ నైట్ పూట ఇస్తున్నాను. అసలు ఎక్కడ కూడా ఏ రోజు కూడా వదులుకోకుండా కంటిన్యూ నైట్ పూట లివర్ టానిక్ అయితే ఇస్తున్నాను నేను. ఇంకా మనకి నెఫ్రోకేర్ వచ్చేపాటికి ప్రతి వారంలో 3 రోజులు నెఫ్రోకేర్ వాడుతున్నాను. ఇంకా ఈ మెడిసిన్స్ కంటే ఇంక నేను ఏ మెడిసిన్స్ యూజ్ చేయడం లేదు. యాంటీబయాటిక్లు అసలే యూజ్ చేయలేదు. అసలు ఇంక ఎండ్రోఫ్లెక్సిన్ యూజ్ చేసిందే. 4 రోజులు ఎండ్రోఫ్లెక్సిన్ యూజ్ చేసాము ఆల్రెడీ. 2 రోజులు ముందు 2 రోజుల తర్వాత యూజ్ చేసాము. ప్రాబ్లం వచ్చింది, చిక్ చిక్ ప్రాబ్లం వచ్చిందని. ఇప్పుడైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. ప్రాబ్లం అసలు చిక్ చిక్ ప్రాబ్లం అనేది కూడా మొత్తం నార్మలే ఉంది. యూజ్ చేయనే అవసరం లేదు. ఎందుకంటే ఇంకా మన దగ్గర 8 డేస్, ఇంకా 8 రోజులు ఉంటాయి కాబట్టి ఈ 8 రోజుల్లో ఏం కాదు. ఎందుకైనా కానీ 8 రోజులు మనం పెట్టుకున్నాం ముందు జాగ్రత్త కోసము. ఆ హెర్బల్ టానిక్ అయితే, హెర్బల్ ప్రోడక్ట్ అయితే ఉంది నాది సిఆర్డీది. ఆ హెర్బల్ ప్రోడక్ట్ యూజ్ చేస్తే మనకి బాడీ వెయిట్ అనేది లాస్ కాకుండా మనకి బాడీ వెయిట్ అలాగే ఉంటుంది. మనకి ఈ చిక్ చిక్ ప్రాబ్లం ఎక్కువ కాకుండా కూడా ఉంటుంది. దాన్ని అయితే యూజ్ చేస్తాను 2 రోజులు. ఈరోజు నైట్, రేపు నైట్ అయితే యూజ్ చేస్తాను. ఇంకా మన మేనేజ్మెంట్కి వస్తే, మనం ఇక్కడ సైడ్ ఇటు సైడ్ ఒకటి డ్రిప్ సిస్టమ్ పెట్టుకున్నాం కాబట్టి ఆ డ్రిప్ సిస్టమ్ ఇంకొక 10-15 నిమిషాల్లో ఆ డ్రిప్ సిస్టమ్ దాన్ని వదిలేసి మనం దాన్ని డ్రిప్ అయితే చాలు చేస్తాము. బయట నుండి వచ్చే వేడి గాలులు లోపల రాకుండా అయితే ఉంటాయి. ఇంకా ఇక్కడ నుండి అయితే మనకి బాగానే ఉంది. ఇక్కడ నుండి ఏమైతే ఏం పెట్టలేదు. అలాగే ఎటువంటి తార్పల్ గిర్పాలు మేనేజ్మెంట్ కింద ఏం చేసుకోలేదు. మెడిసిన్స్ మాత్రం ఇవే యూజ్ చేస్తున్నాము. ఫ్యాన్లు అయితే కంటిన్యూగా రన్ అవుతూనే ఉన్నాయి. మంచి గ్రోత్ చేస్తున్నాయి. ఇంత మంచి, ఇంత చూసారా సమ్మర్ ఎలా ఉంది ఈసారి. అయినా నాది రేకుల షెడ్ నా రేకుల షెడ్లో అయినా కూడా మంచి సూపర్గా గ్రోత్ చేస్తున్నాయి బర్డ్స్. అండ్ ఫీడ్ ఇంటెక్ కూడా సూపర్ చేస్తున్నాయి. అండ్ వాటర్ ఇంటెక్ కూడా సూపర్గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫార్మర్స్. ఎవరైనా కొత్త ఫార్మర్స్ ఉంటే మన వీడియోస్ వారికి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫార్మర్స్.